ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఎప్పుడు చేసి ఎవరికి మిస్కారు ఈ వీడియో నచ్చ తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క మనీని మనం పేటిఎం ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, రైల్వే శాఖ రిలీజ్ చేసిన గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్టుల సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అనే దాని మీద ఒక స్పష్టమైన సమాచారం అయితే రావడం జరిగింది. గత నెలలో మనకు గ్రూప్ సి పోస్టులకు 26,802 పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో వీటికి సంబంధించి, అంతేకాకుండా గ్రూప్ డిలోని 62,907 ఉద్యోగాలకు సంబంధించి దాదాపు మొత్తం 1.5 కోట్ల మంది పేరు నమోదు చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో పూర్తి సమాచారం కనుక పరిశీలించినట్లయితే, గత నెల రైల్వే శాఖ ప్రకటించిన 89,000 ఉద్యోగాలకు 1.25 కోట్ల మంది పేరు నమోదు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మొదటి దశ దరఖాస్తులో భాగంగా అభ్యర్థుల పేరు, చిరునామా ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం దరఖాస్తులు నింపి ఫీ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ప్రాథమిక దశలో 1.5 కోట్ల మంది పేరు నమోదు చేసుకున్నట్లు వివరించారు. రైల్వే గ్రూప్ సిలోని 26,802, గ్రూప్ డిలోని 62,907 ఉద్యోగాలకు గత నెలలో ప్రకటన వెలువడింది. అభ్యర్థుల కోరిక మేరకు గడువును ఈ నెల 31 వరకు పొడిగించామని చెప్పారు. సో ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి 1.5 కోట్ల మంది పేరు అయితే నమోదు చేసుకున్నారు. సో మనకు ఇంకా గడువు అయితే ఉంది కాబట్టి ఈ యొక్క సంఖ్య అనేది మరింతగా పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకు చూసినట్లయితే 89,000 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అయితే మనకు 1.25 కోట్ల పైగా మనకు ఈ యొక్క దరఖాస్తులు అయితే వెళ్ళాయి. ఇంకా చాలా ఎక్కువగా మనకు నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకుంటున్నారు చాలా మంది కూడా. సో తప్పకుండా మీరు కూడా ఇప్పటివరకు అప్లై చేసుకోకపోతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క పోస్ట్ చూసినట్లయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా దీనికి బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఫ్రెండ్స్, మనకు గత 4 ఏళ్లలో ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్ అనేది రావడం ఇదే మొదటిసారి. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అందరూ కూడా దేశంలోని చాలా మంది నిరుద్యోగులు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకున్నారు. సో తప్పకుండా ఇందులో మంచి జాబ్ కనుక సాధించినట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అయితే మనకు తప్పకుండా మనకు లభిస్తుంది. సో మీరు కూడా బాగా ప్రిపరేషన్ అవ్వండి. మనకు కావాల్సింది ఒకే పోస్ట్. ఈ యొక్క పోస్ట్ కోసం మనకు చాలా వరకు కష్టపడాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మీకు అందిస్తూనే ఉంటాను. బాగా హార్డ్ వర్క్ చేయండి, తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ యొక్క ఛానల్లో గ్రూప్ డికి సంబంధించి ఫ్రీ మెటీరియల్ అనేది మీకు అందించబోతున్నాను. సో తప్పకుండా ఆ యొక్క వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఏంటంటే యూట్యూబ్లో మనకు ఈ యొక్క వీడియో అనేది ర్యాంకింగ్లోకి వెళ్తుంది. సో నేను చేయబోయే అన్ని గ్రూప్ డికి సంబంధించిన వీడియోస్ అనేవి మీ అందరికీ చేరుతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ షేర్ టు ఆల్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.